బేబీ వాణి నిఖితా సమర్పించు. డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి కొండల రాయుడు బొగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ బొగ్గు కథకులు మిద్దె రాములు. సహాయకులు కంబల ఐలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరు ఓదేలు. నిర్వహణ గణోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గణోరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. ఒకటో భాగము ప్రారంభము. ఒక సెంచారి మద్దులు మరెల్లు మనేటి గడ్డ మరవన్న తల్లి ఇది చెప్పిన వాడ ఇరణ మండు బుద్ధి చెప్పిందానా పూనంచారి అమ్మవారు పార్వతి 10,000 దండవే స్వామి అదేవి దండ భూదేవి దండ రాజవి దండ భూదేవి దండ అయ్యో లోకల శంకర నీ కన దండ లోకల శంకర నీ కన దండ అయ్యో దండవు నారాయణ దాపరమందే దండవు నారాయణ దాపరమందే అయ్యో అవ్వలాల అద్దాలాల అయ్యో ఆలకించ బాగాలాల నేను చెప్పబోయ కాదాలా అయ్యో ఎన్ని తప్పులున్నారని మీరు మన్నించిందో వారయ్యా అయ్యో మాకు తండ్రులున్నారయ్యా నేను గొల్లవన్ని కాదు ఈ రాజు అయ్యో కాలు గజ్జగా కాలేదు నేను కథన మందు కాలేదు అయ్యో ఏమి నిల్వదు నేను ఎడ్డివన్నీ ఉన్నాడు రాజు రామ 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 సీతారామ రామ జయ రామ అయ్యో రామ రామ సీతారామ రామ జయ రామ 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 సీతారామ రామ జయ రామ రామ రాఘవ మందిరం రామ రామ జయ రామ రామ రాఘవ మందిరం రామ రామ జయ రామ ఎవరేల భక్తం ఎవరేల భక్తం అయ్యో వారు ఏలుతున్నారు బ్రహ్మదేవుడేలరా బ్రహ్మదేవుడేలరా అది సత్యలోకం ఉన్నది సత్యలోకం శంకరుడు ఏలరా శంకరుడు ఏలరా అది శివనందువుల కోటరా శివనందువుల కోటరా పార్వతి ఏలరా పార్వతి ఏలరా అది పంచనాళగిరురా పంచనాళగిరురా గోరి ఎల్లమ్మని ఏలరా ఎల్లమ్మని ఏలరా అది మైసమౌల పట్టము మైసమౌల పట్టము ఇక బీరయ్యని ఏలరా బీరయ్యని ఏలరా ఇక భీమరాజు ఒడ్డురా భీమరాజు ఒడ్డురా అయ్యో అక్కమ్మని ఏలరా అక్కమ్మని ఏలరా అది అయ్యల్లాని పట్టము అయ్యల్లాని పట్టము ఇక సరంగుడు ఏలరా సరంగుడు అది సల్లనీయులాడరా సల్లనీయులాడరా అది నరి జంద ఏలరు నరి జంద ఏలరు అది గజనామ పెళ్లిరా గజనామ పెళ్లిరా అయ్యో రామ 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 ఇగ రాజులమ్మ రాడవేలి రామ రామ రాజులమ్మ రాడవేలి రామ రామ ఓరి ఎండికొండ పవిడి కొండ ఓ నాయన ఎండికొండ పవిడి కొండ ఓ నాయన అయ్యో ఏలవాడు శంకరుడే ఓ నాయన ఏలవాడు శంకరుడే ఓ నాయన ఓరి సత్యలోకం ఏలవాడే ఓ నాయన సత్యలోకం ఏలవాడే ఓ నాయన అరే బ్రహ్మదేవుడు అమ్మా ఆగో ఎవరేల పట్టణం అనగా వారేలుతున్నారు శివుడే లేదు శివనందుల కోట ఆగో శివుడే లేదు శివనందుల కోట పార్వతమ్మయే లేది పంచన్నగిరులే ఓ రామ రామ అరే ఎవరేలే పట్టము ఎవరేలే పట్టణం ఇక వారి ఏలుతున్నారు వారి ఏలుతున్నారు వారి ఏలుతున్నారు వారి ఏలుతున్నారు మరి ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర అది మహానాల కోటరా మహానాల కోటరా ఇక కోట ఏలే రాజురా కోట ఏలే రాజురా రఘుపతి రాయుడున్నాడు రఘుపతి రాయుడున్నాడు రఘుపతి రాయుడున్నాడు రఘుపతి రాయుడున్నాడు ఇక రాయినొక్క భార్య రాయినొక్క భార్య ఇక దమ్మవానే ఉందిరా దమ్మవానే ఉందిరా ఇక రాజ్యం పెద్దదున్నది రాజ్యం పెద్దదున్నది ఇక దేశం పెద్దదున్నది అరే ఎక్కి చూడా నాయన ఇక ఎండి మేడాలున్నాయి ఎండి మేడాలున్నాయి ఇక దిగి చూడా నాయన చూడా పవిడి మేడాలున్నాయి అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు గరళ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులి చర్మ అమరధరుడు శంకరుడికి భక్తులు పార్వతికి భక్తులు లోకం మీద అనేకులున్నారు అందులోపల వీరాంజనేయ భక్తుడు మానాల కోట ఏలవాడు రఘుపతి రాయుడు ఆ రాయుని పేరు చెప్పితే 70 దేశాలు 66 రాజ్యాలు అగో గడగడ గాథలు పెడుతున్నాయి ఓ రామ రామ
చాలు రాదు ఎక్కారో భార్య ఉన్నాయి, అరే రాయి ఒక్కారో భార్య ఉన్నాది, చెల్లం అడిబాల దమ్మవ ఉన్నాది, ఇక ధన ధర్మ ఇక దండి పేరేమో ఇక పొద్దేడు దానాలు చెప్తారు, ఇక మాతేడు దానాలు చెప్తారు, చాలు కొట్ట చూసి రోబోయినాలేమో, ఒళ్ళు చూసి వస్త్రాలేమో, ఇక రఘుపతి రాయుడు చేస్తామన్నాడు, చాలు రఘుపతి రాయుడు చేస్తామన్నాడు, ఇక దమ్మవ్వారో చేస్తామన్నాది, ఏడు చూస్తే ఎనభై ఆవిడ అడ్డజాలు, అరవై ఆవిడ తోకజాలు, తొంభై ఆవిడ భూములు కలిగి ఉన్నాయి. అనేక మంది పాలేరు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా, కోటలు నింపుకుంటా, పాతాలు పోసుకుంటా, ఇక రాజ్యమల్లారో ఏలుతున్నారు, ఎలమ కూలాము ఎలమంత దండి రోరాజు ఉన్నాడు, ఇక రఘుపతి రోరాయుడున్నాడు, రఘుపతి రాయుని పేరు చెప్పుతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లోకాల శంకరుడు కూడా సకలానంద భరితుడు అవుతున్నాడు. ఆంజనేయునికి ప్రియ భక్తుడు అంతదండి ఎలమ కులము లోపల అవి ఎవరు లేడంటున్నాడయ్యా ఆంజనేయుడు. పొద్దేడు దానాలు మాపేడు దానాలు చెప్తున్నారు, పొట్ట చూసి భోజనాలు పెడుతున్నారు, వాళ్ళు చూసి వస్త్రాలు చెప్తున్నారు, పాలు తాగే పిల్లలుంటే పాడి బర్లను దానం చేస్తున్నారు, అచ్చగాల చూసి పుచ్చగాల చూసి అరదేశం చూసి పరదేశం చూసి జంగాల చూసి దాసర్ల చూసి నా దాన ధర్మం చేస్తున్నాడు రఘుపతి రాయుడు. అవి ఎన్ని ఉన్నగాని నా ఎన్నో అయ్యా, నా అమ్మాని పిలవాడి బాలలేదు అమ్మో అమ్మా, అని పిలువాడి బారలేదు, బాబు అని పిలువ మొగ బారలేదు, ఎన్ని తులాల బంగారం ఉన్నా గాని పక్కల పెట్టుకొని పంటే అమ్మ అంటదా బాబు అంటదా. ఆనాడు శనివారం అగో భార్య భర్తలు ఇద్దరు స్నానాలు చేసిండ్రు, అచ్చమల్లె పూలు నిచ్చమల్లె పూలు బొడ్డు మల్లె పూలు బోసంగి మల్లె పూలు సర్వా సంపంగి దేవా గన్నేరు పూలు పట్టుకొని అస్తర బుక్క గులాలు జాది జవ్వాది పన్నీరు పట్టుకొని అగో వీరాంజనేయుని బయటికి పోతున్నారు. అంజనేయరారా వీరంజనేయరారా, అంజనేయరారా వంజనేయరారా, వీరంజనేయరారా వంజనేయరారా, అంజనేయరారా వీరంజనేయరారా, అంజనేయరారా వంజనేయరారా, వీరంజనేయరారా అంజనేయరారా. ఎక్కడున్నవో అంజని తనయ్య వాయుపుత్ర అని అటువంటి యొక్క ఇద్దరాలు మొగలు రఘుపతి రాయుడు దమ్మమ్మ అంజనేయునికి పూజలు చేసి అగో అందమైనటువంటి తోట లోపల కూకుండి కొబ్బరికాయ కొట్టుకొని వక్కలు పలారము తినుకుంటా ఆ దమ్మమ్మ ఏమంటున్నది ఓలో కులారా. ఒక రఘుపతి రాయుడు ఇంత మాట పలుకుండే తల్లి దమ్మమ్మ ఒక ఉలవీ కుండలకు పిల్లమైన కారు తల్లివాణి రామ 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 ఏమిటి దేవి ఎన్ని ఉండి ఏమి అయ్యా ఓనాలా, ఎన్ని ఉండి ఏమి అయ్యా ఓనాలా, మరి ఏడు మీద ఎడ్ల వందా ఓనాలా, ఏడు మీద ఎడ్ల వందా ఓనాలా, పాడి మీద బరణ వందా ఓనాలా, పాడి మీద బరణ వందా ఓనాలా, ఎక్కి దూడ ఎన్ని వేడా ఓనాలా, ఎక్కి దూడ ఎన్ని వేడా ఓనాలా, అతికి దూడ బంగారు వేడా ఓనాలా, అతికి సుడ బంగారు వేడా ఓనాలా, కొడుకులు లేని మా ఇల్లు ఓనాలా, కోడలాది కొట్టవయ్యా ఓనాలా, కోడలాది కొట్టవయ్యా ఓనాలా, బాలు లేని మన ఇల్లు ఓనాలా, బాలు లేని మన ఇల్లు ఓనాలా, అలా ప్రాణేశ్వర రాజ్యాలు పేరు చేయాలి కాజాకల్లమణులు యాగ పూలు పేరు పెద్దది దాపు దండి సంతాన పలము లేకపోయా ఎక్కడికన్నా మనం పోయి ఓనాలా, ఎక్కడికన్నా మనం పోయి ఓనాలా, ఎవరి పిల్లగాన్ని ఓనాలా, ఎవరి పిల్లగాన్ని ఓనాలా, నాదా ప్రాణేశ్వర ఎక్కడికన్నా పోయి ఎవరి పిల్లగాన్ని అన్నది ఎత్తుకొని సాదుకుందాము ఓ ప్రాణాలా. అటువంటి దమ్మాయి కల 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 కంట తడబెట్టుకుంటా భర్త పాదం పట్టుకున్నది. ఓ నాదా ఆడవాళ్లకు ఎన్నున్నగాని అమ్మ అని పిలిపించుకునేటువంటి భాగ్యం లేకపోతే ఆడవాళ్లకు అసలు అర్థమే ఉండదట, మన నాకు సంతానము కాకపాయే ఎవరి పిల్లగానన్నా సాదుకున్నట్టయితే ఆ పిల్లగాని వాళ్ళంగానన్న కొడుకులు పుడతారంటున్నది దమ్మాయి దేవి.
సరమంచిది బామా కులంగి కుల సగియా మగువాన భార్య దమ్మాయి. నీ మాట నేను కాదంటనా, ఇప్పటికైనా గాని ఒక నాలుగు రాజ్యాలు నవకండ పురుతులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి అగో మనకు దగ్గ పిలగాని దత్తనంటున్నాడే రఘుపతి రాయుడు. అగో వీరాంజనేయుడికి నిండగా చంద్రం పెట్టాలే, ఆ వీరాంజనేయుడు మనకు దేవుడున్నాడు అని చంద్రం పెట్టే ముంగట ఆ దమ్మాయి ఏమన్నది, ఓ స్వామి ఆంజనేయునికి శరీరం అంతా ఆ యొక్క చందనము ఎందుకు పెడతారు అనటల్ల కల్లా అటువంటి రఘుపతి రాయుడు ఏమన్నాడు, పూర్వకాలం లోపల శ్రీరామచంద్రుని భార్య ఆ యొక్క సీతాదేవట నెత్తి లోపల ఒక చందనం పెట్టుకును పాపట్ల. అప్పుడు ఆంజనేయుడు విలిసి ఏమన్నాడు, ఓ తల్లి సీతమ్మ ఈ యొక్క నెత్తి లోపల పాపట్ల చందనం ఎందుకు పెట్టుకున్నామంటే, అప్పుడు ఆ సీతమ్మ అన్నదట, నా భర్త శ్రీరామచంద్రుడు ఎప్పటికీ క్షేమంగా ఉండాలి, అందుకొరకే నేను పెట్టుకున్న కుమారా ఆంజనేయ అన్నదట. అప్పుడు ఆంజనేయుడు సకల సంతోషుడయి, ఓ తల్లి నువ్వు నెత్తిన పెట్టుకుంటేనే ఆ భగవంతుడు మంచిగుంటాడా, మరి నీకన్నెక్కో నాకు బాగబామ కాదా రామచంద్రుడు, అందుకొరకే నేను పెయ్యంత ఊసుకుంటానన్నాడు వీరాంజనేయుడు. అందుకొరకే అతనికి ఆనందం అటువంటి ఒక చందనం పెడతారు పెయ్యంత. ఆ భగవంతునికి పెయ్యంత చందనం పెట్టిండు, పదెల్ల పబ్బతి పట్టిండు, ఐదెళ్ల హారతి పట్టి అటువంటి ఒక మానాల కోట లోపల భార్యను ఎప్పుడైతే ఉంచనో కాలంతా వరాలు మూట కట్టుకొని అగో పిలగాని కోసం ఎట్లా పోతున్నాడయ్యా రఘుపతి రాయుడు. మనసే సంతోషమాయే రామవ రామ రామ ఎక్కడ పోతాడమ్మా, వాడవాడలే ఎల్లే వరి మేడలే ఎల్లే బొడ్డు సాగడే దాగే భోగమాడలే దాగే అడవి తొవ్వబట్టేరా రామవ రామ రామ ఉత్తరము తిరిగిండు దక్షిణము తిరిగిండు తూర్పు తిరిగిండు పనమడ తిరిగిండు నాలుగు రాజ్యాలు నవకండ పురుతులు తిరిగే మాఘమ ఎండ మలిపి కొడుతున్నది, దమనము ఎండ దండి కొడుతున్నది, ఉగాది ఎండ ఉక్కుబడి రాలుతున్నది, మీద ఎండ కొడుతున్నది, కింద ధరణి గాలుతున్నది, తామరటువంటి పాదములు ధరణి ఈయన వెడితే గవ్వలోలే పొక్కులత్తున్నాయి. ఎక్కడ తిరిగిన గాని ఎక్కడ తిరిగిన గాని ఎక్కడ పిల్లడు లేడే రామ 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 అటువంటి రఘుపతి రాయు తిరిగి తిరిగి వశకాంతుడై నా కోనాపురము చేరవచ్చిండే ఓలోపుల నా కోనాపురము ప్రముఖుల చెల్లి కోనాపురము ప్రముఖుల చెల్లి యాదవ ఊరే కలిగే ఉన్నారు, చెల్లి యాదవ మల్లప్ప కలిగే ఉన్నాడు, ఇంకా మల్లప్ప భార్య మంగం ఉన్నది, అయ్యయ్యో దేవాన రాజు అనగా చెల్ల సవాల చేర మందాలున్నాయి, దేవా దేవుని మందలే ఉన్నాయి, దేవుని భార్య మందలే ఉన్నది, మందని కసేటి మల్లప్పనై చేను, రఘుపతి రాయుడు కల్లాదు చేను, పదెల్ల పబ్బాతి పెడతా ఉన్నాడు, ఐదెల్ల రాజు పడతా ఉన్నాడు, అటువంటి సవలచ్చ మంద స్వామి కాశ మంద దేవదేవుని మంద దేవుని కొర్రె మంద పట్టుకోని అటువంటి ఒక యాదవ మల్లప్ప ఆ పాల పూల సౌల మీద మందరు కాచటల్ల కన్నా అటువంటి రఘుపతి రాయుడు ఆ యొక్క మల్లప్పను చూసి పదివేల సెనార్తి అంటున్నాడే రఘుపతి రాయుడు. పదివేల సెనార్తెల కల్లా ఆ యొక్క మల్లప్పకు గుండెలకు తెలువన్నాయి, కార్యాలు చల్లవన్నాయి. ఆగో ఎలుమ దొరలు మీరు నీ పేరు చెప్పుతుంటే దాబు దండిదున్నది దర్బు పెద్దదున్నది, అటువంటి నాకు శనార్థ అంట మా స్వామి అని మల్ల మారుదండం పెట్టి ఏమి కావాలే మా ఇంటికి ఓదంపమ్మని తోలు కత్తున్నాడు ఆ మల్లప్పనేడు. నా మల్లప్ప బారి ఉన్నదయ్యో మల్లప్ప భార్య పేరు మంగమ్మనయ్యా, అయ్యో
అలాంటి ఒక్క ఎలమ దొర రఘుపతి రాయుడు వచ్చిండా అని అగో చెమ్ముతోడి ఉతుకాలు చేతని వల్లి పట్టుకపోయి ఓ స్వామి మా ప్యాదింటికి నువ్వు ఎట్లట్టివని పదేళ్ళ బొబ్బది పడితే అటువంటి రఘుపతి రాయుడేమన్నాడు, ఓ తల్లి మేము ఎన్నో పూజలు చేసినాము, ఎన్నో దానాలు చేసినాము, ఎన్నో ధర్మాలు చేసినాము, అగో బలగమెత్తి పాడ ఆడి విల్లలేదు, గోత్రముద్దరియ్యా ముఖ బాలలేదు, ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడ దుదమాడ దాది మేడలు లాలి మేడలు లక్క మేడలు బతుకు బంగారం మత్తుకున్నా, కొడుకులేనిల్లు కోడల కొట్టం బర్లు లేనిల్లు బర్ల కొట్టం, అందుకొరకే నీ యొక్క కన్న కొడుకును మాకు దానం ఇచ్చినట్టయితే నువ్వు పువ్వుల వెట్టి బిడ్డో కన్న బిడ్డో, పువ్వుల వెట్టి బిడ్డా కన్న బిడ్డో, నేను చాదుకుంటా బిడ్డా కన్న బిడ్డో, చాదుకుంటా బిడ్డా కన్న బిడ్డో, నాకు నీ యొక్క కొడుకునమ్మా కన్న బిడ్డో, ఇక దానం వల్ల ఇయ్యరాదా కన్న బిడ్డో, దాని వల్ల ఇయ్యరాదా కన్న బిడ్డ, అటువంటి రఘుపతి రాయుడు ఆ యొక్క మల్లప్ప కొడుకుని ఎప్పుడు అడిగాను, ఆ కన్న తల్లి ఎంత ప్యాదదైనా గాని కన్న కడుపు తీపి ఫలం ఎక్కువ ఉంటది, కన్నది కడుపు ఆయ కట్టింది బట్టాయ 9 మాసములు పోసింది 10 నెలలు దాదే, నా కొడుక నా రక్తాన్ని నీకు పాలన చేసి నిన్ను సాధుకున్న నా కొడుక తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటది, లేక లేక మన ఇంటి కట్టిండు రఘుపతి రాయుడు సంతానం లేక నా కొడుక నిన్ను ఇవ్వంటున్నాడు, నా కొడుక నిన్ను తప్పకుండా ఇస్తానని ఆ యొక్క మంగమ్మ ఏమంటున్నదయ్యా, మల్లప్ప మంగయ్యకు ఆనందం అనిపించే అయ్యా మీరు ఎన్నడన్న గిస వంటి ముచ్చట అడగలేదు, మరి నా కొడుకు మీ చేతుల్లో పెరుగుతాడంటే నా యొక్క కొడుకుది అదృష్టమే, అగో కన్నది కడుపైన కట్టింది బట్టైన గాని సాధిన బామలు ఎక్కువ ఉంటాయి అన్నరా కొడుకు శాకమల్లుని పిలిచి, కొడుక కుమారో కొడుకరారు కన్న కొడుక కుమారో, కొడుకరారు కన్న కొడుక కుమారో, అన్న కొడుక శాకమల్లు శాకమల్లు, కొడుక శాకమల్లు శాకమల్లు, కొడుక నిన్నునే కన్నగాని కోరాని కోరా, నేను కనలేదు కోరా, రాత నేను కనలేదు కోరా, కన్నదాన్ని నేనైనా కోరా, కన్నదాన్ని నేనైనా కోరా, కొడుక పెంచేది నీ తల్లి కోరా, పెంచేది నీ తల్లి కోరా, వారి ఆడి బాల తమ్మాయి కోరా, వారి బాల తమ్మాయి కోరా, నా కొడుక నా కొడుక నా కొడుక, నేను కన్నగాని కొడక నీ లేదురా, ఎన్ సంగ పెన్ సంగరా, ఏడెన్న కొడకవురా, ముక్కుల పత్తులారలేదురా, మూగలాగవరా, నా కొడక నిన్ను తీసుకపోయి ఒక్క ఎలుమ వల్ల చేతులు పెడుతున్న కొడక, అన్న మాట తప్పవోకు, తల్లి మాట తప్పవోకు, తల్లి మాట తప్పవోకు, కొడక మా కీర్తికి తెప్పి, మాలను కీర్తికి తెప్పి అని కొడుకు శాకమల్లుని తీసి రఘుపతి రాయిని చేతులు పెట్టింది ఆ మంగమ్మ. లేదు మంగమ్మ ఎప్పుడు చేతులు పెట్టాను సారాన్ని వరాలు ఓల్లెవోషిల్డు, ఆ కొడుకు నెత్తుకొని మానాల కోట కచ్చిండయ్యా రఘుపతి రాయుడు, ఇక కొడుకును కన్న దూచనయ్యో అయ్యా దమ్మాయి, ఆ కొడుకు నెత్తుకొని ఎట్లా జోపాట వాడుతున్నది ఓ లోకులారా, కొడుక నేను కనుకున్న గాని నాకు కన్నటువంటి ఒక్క ఆనందము కలిగింది అనుకోని బంగారు తొట్లలు కట్టి వాళ్ళని వీళ్ళని పిలిచింది, అందమైనటువంటి ఒక వంటలు తయారు చేయించి నా కొడుకు శాకమల్లున్నాడు ఆనందమైనటువంటి పాట పాడాలి అని దమ్మాయి, అగో లాలి పాట లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి, కలింగ నిద్ర ఓరాలమ్మ లాలి, లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి, కలింగ నిద్ర ఓరాలమ్మ లాలి, అయ్యో పాడేటి జో పాట పాడేటి జో పాట ఊగేటి కిరకల బంతి లాలమ్మ లాలి, కెలింగ నిద్ర ఓరాలమ్మ లాలి, లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి, కెలింగ నిద్ర ఓరాలమ్మ లాలి, పండుకున్నాను పిల్లగాడేమో, అనుకున్నాను పిల్లగాడేమో, పండుకున్నాను పిల్లగాడేమో, పిల్లగాడేమో, ఒక నూరు ముయ్యవట్టేనా, ఒక నూరు ముయ్యవట్టేనా, ఒక నూరు గరవట్టేనా, ఒక నూరు గరవట్టేనా, ఇంటింతానే పిల్లగాడేమో, రెండెందానే బాలుడయ్యేనా, రెండెందానే బాలుడయ్యేనా, మూడెందానే బాలుడయ్యేనా, మూడెందానే బాలుడయ్యేనా, మూడు నూర రెండు ఉన్నాయి, మూడు నూర రెండు ఉన్నాయి, ఐదెల్లానే బాలుడయ్యేరు రఘుపతి రాయుడు ఆ యొక్క శాకమల్లిను 5 ఏళ్ళ పిల్లగాడు ఎప్పుడు ఆయన అగో గురుకుల పాఠశాలల దోలుతున్నారు ఓ రామ, గురు
గురుకుల పాఠశాల లోపల అందమైనటువంటి ఒక బల్లల్ల ఆ యొక్క గురువులు ఒక్కడ చెబితే శాకమల్లు పదిగేని అంటున్నాడు. ఆగు వీలి విద్యలు నేర్తున్నాడు. బల్లెం సాధన, బాగు సాధన, ఈట సాధన, గుర్రపు సారి అనేకమైన విద్యల ప్రావీణుడైతున్నాడు ఆ శాకమల్లు. పిల్లని సంగాదిరో ఇక్కడే ఉన్నాడు, పిల్లని సంగాదిరో ఇక్కడే ఉన్నాడు, పిల్లని సంగాదిరో ఇక్కడే ఉన్నాడు, మానల కోటల్లరో మరి ఉన్నాడు. అంజానే ఈయనే భక్తురాలేమో, అంజానే ఈయనే భక్తురాలేమో, ఓరి ఆడి బాలారో దమ్మవనైతేరా, ఆడి బాలారో దమ్మవనైతేరా, భగవంతుడో మెచ్చుత ఉన్నాడు, భగవంతుడో మెచ్చుత ఉన్నాడు, పలామోడీరో ఓడలగట్టేరా, పలామోడీరో అటువంటి ఆడివాళ్ళ తమ్మాయికి పిలగాన్ని ఎప్పుడు సాదుకున్నదో. ఇప్పటికైనా అప్పటికైనా సంతానం లేని ఎవరినన్న తెచ్చుకొని సాదుకున్నాక తప్పకుండా భగవంతుడు సంతానం ఇస్తాడు. ఇక ఒక్క కొడుకును ఓడిగట్టే ఓడిగట్టే, ఆడివాళ్ళ తమ్మాయి కొడుకు పేరు పెట్టే దమ్మాయిరో, కొడుకు పేరు పెట్టే దమ్మాయిరో, నా వెంగళ రాయుడాని దమ్మాయిరా, వెంగళ రాయుడాని దమ్మాయిరా, మళ్ళ మూడేళ్లకు రావో నాయనో, మళ్ళ మూడేళ్లకు రావో నాయనో, అయ్యో ఇంకొక కొడుకు పుట్టే దమ్మాయికి, ఇంకొక కొడుకు పుట్టే దమ్మాయికి, మరే ఇంకొక కొడుకు పుట్టే దమ్మాయికి, ఇంకొక కొడుకు పుట్టే దమ్మాయికి, ఆయన వెంగళ రాయుడు తేలరాయుడు అని ముగ్గురు కొడుకులు ఎప్పుడు పుట్టిరో అటువంటి ముగ్గురు కొడుకులు పుట్టినాక ఆ ముగ్గురు కొడుకులు పట్టుకొని పెద్ద కొడుకు శాకమల్లుని పట్టుకొని మానాల కోటల్లో దాన ధర్మాలు చేస్తున్నది దమ్మాయి దేవి. అటువంటి దమ్మాయికి ఇక సంతోషము సంభ్రమం బాగైపాయి. కానీ దమ్మాయి సంగతి ఇట్లాగా ఉండని, మొదటి దినమందు అటువంటి దమ్మాయి తండ్రి చచ్చిపోతే దమ్మాయికి ఇద్దరు అన్నగాళ్ళు ఉన్నారు. ఆగ పెద్దోడేమో పెద్ద రామరాయుడు, చిన్నోడేమో చిన్న రామరాయుడు, పెరుమాళ్ళ మీద అన్నవాడయ్యో. ఆగో తండ్రి చచ్చిపోతే నా అన్నలు ఇద్దరు నా వద్దనే ఉంటారా అని భర్త రఘుపతి రాయుడిని వేడుకుంటే, ఆగో ఎప్పుడైతే మానాల కోట లోపల పెద్ద రామరాయుడు చిన్న రామరాయుడిని ఉంచుకుంటే, ఆగో అటువంటి వ్యవసాయం చెయ్యమంటే ఆ పాపకారి ముండ కొడుకులు పట్టు కారి ముండ కొడుకుల వల్ల చూసే కళ్ళల్లో సూదుల నాట, కనపడ కళ్ళల్లో కత్తుల నాట, ఇచ్చిన దేవుడు మెచ్చుకొండవోను. ఆగో వ్యవసాయం చెయ్యమంటే తినుకుంటా తిరుగుడు పెట్టిండు. ఆగో బావ రఘుపతి రాయుడు ఒక మాట అన్నాడు, చెల్లె దమ్మాయి ఒక మాట అన్నది, ఆ మాట పట్టుకొని ఎలువ పగలోపల ఏనాటికైనా మా బావ రఘుపతి రాయును చంపకపోతే మనము ఎలువ దొరలము కాదన్నారయ్యా బావ మరుగులు. చెల్లె మాట పట్టుకున్నారు, బావ మాట పట్టుకొని ఇళ్ళ ఇంట్లో ఉండద్దు అని పవకారి ముండ కొడుకులు ఇద్దరు ఏకమై చెల్లెకు చెప్పక బావకు చెప్పక ఇక్కడికి దగ్గర అరే ఢిల్లీ నగరం ఏలేవాళ్ళేమో, ఢిల్లీ నగరం ఏలేవాళ్ళు, పంచేమ కూలి వాళ్ళే ఉన్నారు, బీరు సాయాబ్ కలిగే ఉన్నాడు, బీరు సాయాబ్ అయ్యో దగ్గర ఎర్ర కోటకు దగ్గర ఉన్నది, ఎర్ర కోటకు దగ్గర బీరు సబూర కోట ఉన్నది, బీరు సబూర కోట కట్టి కట్టిర కలుస్తా ఉన్నాడు, కట్టి కట్టిర కలుస్తా ఉన్నాడు, కన్యా యుద్ధము చేస్తానంటాడు, దుమ్ము దుమ్ముర కలుస్తా ఉన్నాడు, దుమ్ము దుమ్ముర కలుస్తా ఉన్నాడు, దూరి యుద్ధము చేస్తానంటాడు, దూరి యుద్ధము చేస్తానంటాడు, బీరు సాయాబ్ భేటీకైతేను, బీరు సాయాబ్ భేటీకైతేను, రామారావుల జయరావచ్చే, రామారావుల జయరావచ్చే, పదెల్ల పబ్బాది వడతా ఉన్నాడు, పదెల్ల పబ్బాది వడతా ఉన్నాడు, ఐదెల్ల రాతి వడతా ఉన్నాడు, ఐదెల్ల రాతి వడతా ఉన్నాడు, అయ్యో దేవామ రాజోనన్నా, అటువంటి పెద్ద రామరావు చిన్న రామరావు ఎప్పుడైతే బావ మీద పగ పెట్టుకొని ఢిల్లీ నగరం లోపల బీరు సాహెబ్ దగ్గరకు వచ్చి సైన్యం పెద్దది నీది, సంగతి పెద్దది నీది, డోల్ దెబ్బలు నీయి, ఫిరంగి కత్తులు నీయి, డాల్ బల్లాలు నీయి, మంగీటాము అయ్యో కుమార నాదై కుమార, అయ్యో కుమార నాదై, బీరు సాయాబు లేస్తా ఉన్నాడు, బీరు సాయాబు లేస్తా ఉన్నాడు, ఎక్కడి దేశం నీదే ఉన్నాడు, ఎక్కడి దేశం నీదే ఉన్నాడు, ఏడి దేశం నీదే ఉన్నాడు, ఏడి దేశం నీదే ఉన్నాడు, ఎక్కడి దేశం ఎక్కడి రాజ్యం ఎక్కడి పరగన ఎక్కడికే లచ్చిండ్రంటుండయ్యా బీరు సాయాబు. అనటల్ల కళ్ళ వంగంగి దండం పెట్టి మరి ఇక్కడికి దగ్గర మానాల కోట లోపల మా బావ రఘుపతి రాయుడు, మా చెల్లె దమ్మవ్వ ఉన్నది, మమ్మల్ని నానరాని మాటలన్నది, ఏనాటికైనా కాని మా బావను తల పండుగొయ్యాలి, మా చెల్లెకు ముండకాసం పెట్టాలి, అందుకొరకే వచ్చినాము పెద్దలాలు, అందుకొరకే వచ్చినాము పెద్దలాలు, ఈ తీరు మాట
వీరు సాబు చూసినాడే రామరామో, వీరు సాబు చూసినాడే రామరామో, పక్కన నవ్వినాడే రామరామ, పక్కన నవ్వినాడే రామరామ, ఇవని మాటలంటడమ్మా ఓ నాయన, కొడుకులాల ఏ నాటికైనా గాని మీ భావన చంపించి మీ చెల్లెని ముండవోపించి అటువంటి మానాల కోటను మీకు రాజ్య పరిపాలన చేపియ పోతే నా పేరు వీరు సాయబు కాదు. చేతిలోన చెయ్యే చే రామరామో, చేతిలోన చెయ్యే చే రామరామ, అక్కడ సంగాతి రో అక్కడ ఉన్నాది, అక్కడ సంగాతి రో అక్కడ ఉన్నాది, ఇక్కడ సంగాతి ఇక్కడ సంగాతి మరి ఎట్లా ఉన్నాది, మనల కోటలో కోటలో పాల, మనల కోటలో కోటలో పాల, నలుగురు కొడుకులు కలిగే ఉన్నారు, నలుగురు కొడుకులు కలిగే ఉన్నారు, ముగ్గురు కన్న కొడుకులు పెద్దోడు చాకమల్ల తోటి నలుగురైరి, అలాంటి నలుగురు కొడుకులతోటి దానం చేసుకుంటా ధర్మం చేసుకుంటా ఎప్పుడైతే ఉన్నదో, మరి శనివారం శనివారం తప్పక ఉంటా ఆంజనేయుని పూజ చేయండి, అన్నమ దినవోరు నీళ్లు తాగవోరు, అటువంటి ఆనాడు ఒక శ్రావణ మాసము, అందమైనటువంటి శనివారం ఎప్పుడొచ్చను, ముగ్గురు కొడుకుల ముద్దు పెట్టుకున్నది పెద్ద కొడుకుని ముద్దు పెట్టుకొని, భర్త రఘుపతి రాయిని ఎంట పెట్టుకొని, నచ్చమల్లలు నిత్యమల్లలు బొడ్డు మల్లలు పోసంగి మల్లలు పట్టుకొని ఆంజనేయుని ప్రార్థన చేసుకుంటా ఆంజనేయుని గుళ్ళకు పోతున్నారయ్యా రామ రామ అంజనేయ వీరంజనేయ, గుండములో తానాలురా ఓరంజన్న నీ గుళ్ళ పూజాలురా ఓరంజన్న, గుండముల తానాలురా ఓరంజన్న నీ గుళ్ళ పూజాలురా ఓరంజన్న, మడుగుల్ల తానాలురా ఓరంజన్న మండుపాల పూజాలురా ఓరంజన్న, మడుగుల్ల తానాలురా ఓరంజన్న మండుపాల పూజాలురా ఓరంజన్న, సీతమ్మ దాతావురా ఓరంజన్న ఓరంజన్న, సీతమ్మ దాతావురా ఓరంజన్న చిత్రమైన దేవుడవయ్యా ఓరంజన్న, రాములకు బంటూవురా ఓరంజన్న రాజ్యాన దేవుడవురా ఓరంజన్న, రాములకు బంటూవురా ఓరంజన్న రాజ్యాన దేవుడవయ్యా ఓరంజన్న, రామగుండ తీగేలట ఓరంజన్న నీ గుళ్ళే బుగ్గాలట ఓరంజన్న, రామగుండ తీయాలట ఓరంజన్న నీ గుళ్ళే బుగ్గాలట ఓరంజన్న, చిన్న చిన్న బుగ్గాలట ఓరంజన్న చిత్రమైన మెలుగుడట ఓరంజన్న, చిన్న చిన్న బుగ్గాలట ఓరంజన్న చిత్రమైన ఎలుగోలట ఓరంజన్న, మూర్తిర్ల నూనెలట ఓరంజన్న నీ గుళ్ళే వెలుగునట ఓరంజన్న, మూర్తిర్ల నూనెలట ఓరంజన్న నీ గుళ్ళే వెలుగునట ఓరంజన్న, పెయినింద చందనమయ్యా ఓరంజన్న పేరైన దేవుడవయ్యో ఓరంజన్న, పెయినింద చందనమయ్యా ఓరంజన్న పేరైన దేవుడవయ్యో ఓరంజన్న, రామ రామయని రెండక్కరంబులు నోరారగను తీయించే అంద కోటి బ్రహ్మాండ నాయక బ్రహ్మ రూప స్వరూపుడవైన భగవంతుడవైన వీరంజనేయ, రోమ రోమాన రామనామము శరణము దప్పని వాడ ప్రకట స్వరూప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంజనేయ వీరంజనేయ వీరంజనేయ బలి బలి అంజనేయ అని దండాలు పెట్టినారే ఓ రామ, దండాలు పెట్టినారే రామ రామ, వాళ్ళు దండాలు పెట్టినారే రామ రామ, దండాలు పెట్టినారే రామ రామ, అగో ఇద్దరాలు మొగలు ఎప్పుడైతే ఆ యొక్క దండం పెట్టి అగో మల్ల ఇంటికి వచ్చి ఆ యొక్క స్వామికి నివేదన అర్పించి అందంగా భోంచేసి ఆ శనివారం పండుకున్నది దమ్మా ఇదే ఆంజనేయుడు కన్న సూచనయ్యో, మరి నా యొక్క చరిత్ర భూలోకం ముట్టనున్నది భూలోకం పెరగనున్నది, కరీంనగర్ జిల్లా లోపల జగ్తాల తాలూకా లోపల మహనాల కోటలున్నాయి, కోటకు పనిబడి భాగవంతు గుట్టలున్నాయి, ఆ గుట్టకు పేరు రావాలే, ఆ గుట్ట లోపల నేను వెలవాలే, లోకమంతా నా యొక్క పూజలకు రావాలే, యాత్రలు తీర్థాలై సాగాలి, అందుకొరకే ఆంజనేయుడు అరే దమ్మ వక్కల పోతానంటున్నాడు ఆంజనేయుడు, దమ్మమ్మ వండుకున్న సమయం లోపల కలికి గంధార ఎల్ల బస్ వంద కట్టె కొరకు నెల్ల పసి వెళ్ళ పాల్దాగ నెల్ల అలితోడి పాపం చేయ నెల్ల సర్వ దేవతలు మాట్లాడని వెళ్ళ కలికి గంధారి వల్ల కోతి రూపం కట్టుకొని అటువంటి దమ్మమ్మ వండ మంచము కాడికి అగో వీరాంజనేయుడు అర గల్లు గల్లు గజ్జలతోటి వీరంజన్న, గల్లు గల్లు గజ్జలతోటి వీరంజన్న, గల్లు గల్లు గజ్జలతోటి వీరంజన్న, గల్లు గల్లు గజ్జలతోటి వీరంజన్న, గంతులల్ల ఎత్త ఉన్నడే వీరంజన్న, గంతులల్ల ఎత్త ఉన్నడే వీరంజన్న, గంతులల్ల
ఎత్త ఉన్నడో సప్నములో గల్ల పడతాడే నిరంజన సంతముల గల్ల పడతాడే స్వామి ఏమి చెప్పుతున్నాడో స్వామి ఏమి చెప్పుతున్నాడో నారూపురు కలతోటి నిరంజన నారూపురు కలతోటి నిరంజన నీకొక్క కొడుకు పుడతాడో రమ్మమ్మ నీకొక్క కొడుకు పుడతాడో నీకొక్క కొడుకు పుడతాడో దమ్మమ్మ నీకొక్క కొడుకు పుడతాడో దమ్మమ్మ పేరు పెద్దది ఉంటాదమ్మమ్మ పేరు పెద్దది ఉంటాదమ్మ దాపుదండి ఉంటాదమ్మ దాపుదండి ఉంటాదమ్మా ఆయి వల్ల చిన్నది ఉంటదే ఉంటదే ఆయి సల్ల చిన్నది ఉంటదో దమ్మమ్మ ఆయుషల్ల చిన్నది ఉంటదో దమ్మమ్మ అటువంటి కర లోపల ఆంజనేయుడు ఎప్పుడైతే కోతి రూపం ఏర్చుకొని వచ్చి అగో నీ చిన్న కొడుకుతోటి సూర్య చంద్రులున్నంత వరకు నీ యొక్క పేరు ఉంటుంది నీ పేరు నా పేరు నిలవాలంటే నీ యొక్క కడుపులో వల ఒక్క కొడుకు పుడతాడు మనకి 25 ఏళ్ళ ఐసు ఇత్తున్నా 25 ఏళ్ళల్లా ఈ యొక్క భూ ప్రపంచము లోపల ఆనందమైనటువంటి పేరు ఘటించి అగో పేరు కత్తడని సపనము లోపల గల్లబడ్డాడు వీరాంజనేయుడు. వీరాంజనేయుడు సపనములు చెప్పినాక ఆ యొక్క అమ్మాయి దమ్మాయికి ఆ తెలివి ఎప్పుడు ఆయన అగో భర్తని పిలిచి ఏమంటున్నది తల్లి ఒక కన్న తల్లి దమ్మాయి ఒక భర్తని పిలిచి ఏమంటున్నది అయ్యయ్యో దేవుడే అచ్చేనా మనమంజేనేయుడు నాకొక్క కొడుకు తోడి ఓనాదా రాజ్యం పెద్దది ఉన్నది ఓనాదా ప్రాణేశ్వర వీరమంజనేయుడు ఉనగని మన కళ లోపల వచ్చి ఉనగనివి ఒక కొడుకుని ఇస్తాడ ఓ ప్రాణనాథ రూపం తోడచ్చి కళ చెప్పిన మాట భర్త రఘుపతి రాయనికి ఎప్పుడు చెప్పిన ఓ బామా కులంగి కుల సఖ్య మగు అనా భార్య దమ్మమ్మ నాకు చెప్పినవి గాని ఎవరికి చెప్పకు అన్నాడు. అటువంటి ఒక్క మాట తెల్లవారింది ఆ ఒక్క నెలలాయే ఓకి నెల్లుగన రెండు నెలలాయే రేణి వాళ్ళు గోరి 3 నెలలాయే ముద్ద పప్పు గోరి 4 నెలల నవసంధులు వాసి 5 నెలల ఐసు వచ్చింది ఓలో అమ్మాయి ఎప్పుడైతే గర్భవతి తోడి ఉన్నదో అగో ఇక్కడ సంగతి ఇక్కడ ఉంటే అగో కొడుకు పెద్దోడు శాకమల్లు అగో ఎప్పుడైతే పెద్ద పెరిగనో కన్న తండ్రి దగ్గరికి వచ్చి కన్న తల్లి దగ్గరికి వచ్చి అగో పదల బాబాది బాబాని అయ్యో నా ఇన్నరో మనవక పొలాలో బీడుబడి ఉన్నాయి మన కళ్ళ ఉన్నాయి నాగలి చేతుల వడతాను ఎడ్లను కొట్టుగా నేనల్లబోతాను పొలమన్న దున్నీరో ఇత్రం పెడతాను అయినా ఇప్పటికైనా గాని రైతు మేళ భూమి మేళ అంటే రైతు మేళ అయితే భూమి మేళ అంటారు మంచ మానుడు పోసి ఇంటికి పుచ్చడు కావాలే అగో మిన్నుగురు వాలే మన్ను వండాలే అటువంటి ఒక్క అన్నం తింటేనే బ్రతుకుతారు అందుకొరకే పంటలు వండిస్తానంటున్నాడు ఆ కొడుకు శాగవాడు అమ్మాయికి గుండెలకు బేలమన్నాయి కార్యాలు చల్లమానే నా కొడుకానే చిన్న వయసు ఇప్పుడే నువ్వు నాగలి గట్టి దున్నే వయసు కాదు వద్దురా అని రఘుపతి రాయుడు అన్నాడు వద్దురా కొడుకాని దమ్మమ్మ అన్నది అన్నా గాని ఆగకుంటా శాకమల్లు నేను తప్పక పోతానని అటువంటి పాలేరు వాళ్ళని ఎంట పెట్టుకోని ఆగో భూమి దున్నటానికి పోతున్నాడు ఓ రామ రామ
ఆడుకుంటా సకల సంబరపడుకుంటా. ఏమి మాట రంటవాడు వాసకమల్లు రముడానే రామన్న రామ రముడానే రామన్న రామ రాఘవ రామన్న రామ రముడానే రామన్న రామ హాలంబు మరి చేత పెట్టిన హాలంబు మరి చేత పెట్టిన మా గాలి మరి తున్నుతున్నాడు హాలంబు మరి చేత పెట్టిన రముడానే రామన్న రామ రముడానే రామన్న రామ రాఘవ రామన్న రామ రముడానే రామన్న రామ జోరు జోరు పంటాలట నువ్వు చేను వలుకుతున్నాడు రామా పంటంతా పెరుగుతున్నదే రామా పంటంతా పెరుగుతున్నదే రామా హరి పొలం అనుకుతున్నాడు రామా హరి పొలం అనుకుతున్నాడు హరి పొలం అనుకుతున్నాడు రామా హరి పొలం అనుకుతున్నాడు రామా పంటాలు బాగా వండెనా రామా పంటాలు బాగా వండెనా రామా పొట్టాల మీద ఉన్నదే రామా పొట్టాల మీద ఉన్నదే రామా హరిని కన్న సూచన రామా హరిని కన్న సూచన రామా నాయన్న శాఖమల్లు నాగలి బట్టి ఎప్పుడు దున్నెనో అటువంటి చెయ్యి గుణం మంచిది ఉంటది కొందరిది. ఆగో ముళ్ళు గట్టె పట్టిన గడియ కావాలి అంటారు. ఆగో పిల్లను తెచ్చిన గుణం ఉంటది ఒక ఇల్లు ఆకిలు నూకే పిల్ల ఆ యొక్క కోడలి పిల్ల వచ్చిన ముహూర్తం. మరి మన శీబిరి ముహూర్తమో చెప్పు ముహూర్తమో కాలు ముహూర్తమో ఏలు ముహూర్తమో అంటారు. అందుకొరకే ఆ పిల్లగాడు ఎప్పుడైతే నాగలి పట్టెను పండని పొలాలు పంటలు వండుతున్నాయి అందమైనటువంటి ఒక కోటీరు నింపుతున్నారు. మరి అందమైనటువంటి ఒక పొలాలన్నీ నిండు కొట్టకచ్చినాయి. నిండు కొట్టకచ్చిన కల్లా మానాల చెరువు లోపల నీళ్ళన్న రాలేక మానాల మడికట్టు ఎండి పాయ మడికట్టు ఎండి పాయ దబ్బ దబ్బరా శాఖ మల్లు రామారామో దబ్బ దబ్బరా శాఖ మల్లు రామారామ వారు అడ్డదరీలుతున్నాడు రామారామో అడ్డదరీలుగా ఉన్నాడేమో రామారామ పొలాలు నోట్ల కచ్చముంగట మానాల చెర్లమ్మ అనే నీళ్లు లేకుంటే ఇవ్వాలి భగవంతా నిన్ను గురువు అనే మన్ను వండాలి అంటారు అనదేవా మా ఎందు దయలేదా మా చెర్లు కుంటలు నింపుతలేవు ఎంత సినిమంతం ఉన్న ఎంత బంగారం ఉన్న ఎంత ఎండి అడ్డతులం బంగారం తింటే ఆకలి నిండబోదు అరిమెత్తుకుని తింటేనే ఆకలి తింటది మరి నీళ్లు లేకపోయనుకొని కలకల కలకల కంటే తాడబెట్టుకుంటే శాఖమల్లు నా తండ్రి పేటికి వచ్చి రఘపతి రాయిని భేటీ కొడుకు శాఖ వల్ల రఘపతి రాయిని భేటీ కచ్చి కలకల కంట తాడబెట్టుకుంటే ఎప్పుడైతే రాయన్న మునిగ మునిగనే కొంప మునిగనే ఇన్ని ఎద్దులు చేసిన కష్టము గంగ పాలైనట్టు మన యొక్క కులము లోపల ఆరు నెల్లు కట్టము చేస్తేనే మనకు పంట చేతి కట్టది నోట్ల కచ్చము గట్టే మానాల చెరువు మడుగు లోపల ఇల్లు లేకుంటే వాయనే ఓ కన్నా తండ్రి కన్న కొడుకు శాఖ మళ్ళు ఎప్పుడు చెప్పాను రఘుపతి రాయిని కూడా గుండెలకు వెళ్ళమన్నాయి కార్యాలు చల్లమని మరి నా కొడక నువ్వు చిన్న పిల్లగా ఆడవు మరి ఆ యొక్క చెర్ల ఉన్న నీళ్ళు సంగతి నేను చూస్తానని అగో ఎప్పుడైతే కొడుకు శాఖ మళ్ళుని ఎంట పెట్టుకోని రఘుపతి రాయుడు మానాల చెరువును చెరువును రోజు ఎర్రని గుడ్డ ఎత్తని కొబ్బా బియ్యామంటి పండ్లను కూడా పిండి ఇవ్వడాడు గుమ్మడికాయ సంతామర ఇప్పుడు కూడా తిప్పినాడు మానవ సెలవు కుమార మానవ చెరువులకు నీళ్లు రావాలంటే పాకాల చెరువులకే పాకాల చెరువు ఇక్కడిది కాదు అక్కడిది కాదు ఇక్కడికి దగ్గర ఢిల్లీ పంచములు ఏరేది అటువంటి బీరు సాయబుది పాకాల చెరువు ఉన్నది పాకాల చెరువులకి నీళ్ళు ఎట్లత్తైరా నాకన్న కొడుకు పాకాల
మానాల చెర్లలు ఇల్లు మానాల చెర్లకు రావాలంటే ఆ పీరు సాగు దగ్గరకు అయ్యి మనము పదేల పది పట్టాలి ఐదేల ఆరు పట్టాలి. మరి అతనికి ఉత్తమ రాజీ నీళ్లు తెప్పిత్తనన్నాడు. అది కాకపోతే ఆ పాకాల చెరు మీద కావలివ్వలున్నారు. కావలివని పేరు చెప్పుతే అటువంటి యొక్క అగో నీరటి కన్నయ్య కుమారు నీరటి కన్నయ్య పేరు చెప్తే పక్షులు కిలకిలనయ్యి అటువంటి పసిపిల్లలు పాలు తాగరు. రాత్రి పగలైతుంది పగలు రాత్రి అయిపోతుంది. వాడు సామాన్యుడు కాదురా కొడక కొర్రు కోల చేత పట్టుకొని ఆడు లడాయికి లేచుంటే 60,000 మందిని అనగబట్టి చంపుతాడు. 30,000 మందిని ముక్కులు గుద్ది చంపుతాడు. 70,000 మందిని అగో జుట్లు కిందికి పెట్టి పాదాల మీదకి పెడతాడు. వాడిని జయించమన తరము కాదు నేను అడుగుతా ఊకుండు అన్నాడు ఆ కన్న తండ్రి. ఊకుండానే ఊకున్నట్టు చేసే రఘుపతి రాయుడు ఎప్పుడైతే వండుకున్నాడో, దమ్మవ ఎప్పుడైతే వండుకున్నదో, ముగ్గురు తమ్ములు ఎప్పుడైతే వండుకున్నారో అర్ధరాత్రి వేళ అగో జంబియ సేతులరో చేతుల వట్టేనా, జంబియ సేతులరా చేతుల వట్టేనా, శాఖమల్లూరో బయలుకున్నారు పాకల సరువు రో సరువు ఇక శాఖ మందు రోజేరని వచ్చాను. పాకాల సరువు కాడికి ఎప్పుడైతే శాఖ మల్లు చేరవచ్చను. రే నీరటి కన్నయ్యా లేవు లేవు బాలుడా లేచి మాటలాడరా, లేవు లేవు బాలుడా, లేవు లేవు బాలుడా లేచి మాటలాడరా, లేవు లేవు బాలుడా చలు లేవు లేవు బాలుడా లేచి మాటలాడరా, లేవు లేవు బాలుడా, లేవు లేవు బాలుడా లేచి మాటలాడరా, లేవు లేవు బాలుడా. రే నీరటి కన్నయ్యా ఈ యొక్క గండి ఆనందముతో తీసి మా యొక్క మానాల కోట చెరువు నింపుతావా, లేకపోతే నీ తలకాయ కొయ్యన్నా నా కన్న కొడుక. రాజ్యం ఎక్కడుండే పోడా, రాజ్యం ఎక్కడుండే పోడా, దేశం ఎక్కడుండే పోడా, దేశం ఎక్కడుండే పోడా, రాణకాళ్ళు ఉండే పోడా, రాణకాళ్ళు ఉండే పోడా, కోనకాళ్ళు లేవు పోడా, కోనకాళ్ళు లేవురా పోడా, మనకున్న భూములు పోడా, మనకున్న భూములు పోడా, మంజనావు లేడ పోడా, మంజనావు లేడ పోడా, కలకల ఉండేది పోడా, కలకల ఉండేది పోడా, కనక పోరమేడ పోడా, కనక పోరమేడ పోడా, పాప నౌకరుందా పోడా, పాపన బాలుడవరి బాల బాల బాలుడవరి బాల బాల చల్ ఎవరనుకున్నవురా నన్ను, చల్ ఏమనుకున్నవురా నన్ను, ఏమనుకున్నవురా నన్ను, మానల కోటారా బాల కోటారా బాల, మమ్ముగన్న తండ్రి బాల మమ్ముగన్న తండ్రి, రఘుపతి రాయుడు రా పోడా, రఘుపతి రాయుడు రా పోడా, మమ్ముగన్న తల్లి పోడా, మమ్ముగన్న తల్లి పోడా, దమ్మ ఉన్నది రా పోడా, దమ్మ ఉన్నది రా పోడా, దమ్ముంటే రాడా పోడా, దమ్ముంటే రారా రే బాలుడా, రా బాలుడా చిన్నవాడా, మానాల శరలకు నీళ్ళెడతావా, లేకుంటే నీ శిరసు ఖండించమంటావా. రే బాలుడా రామ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ బాబు నౌకారున్నదారా కోదండారా, బాబు నౌకారున్నదారా కోదండారా, ఊరు పాడరా చిన్నవాడ రాదు కాళ్ళు ఉన్నదారు కోడకాలు ఉన్నది, తాత నౌకలేదు బాబు నౌకలేదు, విమానాలకు చెరువులు ఇల్లించడానికి నిలియ పోడా పోడా, నిలియ పోడా పోడా, నిలియ పోడా పోడా, నిలియ పోడా పోడా, మంచి మాట కొద్ది పోడా, మంచి మాట కొద్దిరా పోడా, మర్రి పోడా పోడా పోడా, మర్రి పోడా పోడా పోడా, ఏమిరా మర్రి బా మంచి మాడకో ఇవ్వవా ఇవ్వవా అడరమ దేవాలయాలకు మరాజు, దేవాలయాలకు
ఎర్రని గుడ్డ ఎత్తని గొప్ప బియ్యామించి పన్నెను కూడా పిండి ఇవ్వడం పొరికినాడు శాఖమల్లు కడగం చేతు కడగం చేతు నీరుడి కన్నీ ఎన్నో అందుకున్నాడు చెప్పుతున్నాడు ధరణి పైన పండా పెట్టి ఏనుగంట పాదము తీసి ఎదామీన పెడతా ఎముకలు బొక్కలు ఎదురుగావట్టి చంపేసేత చేతుల బట్టి తలకాయ కూడా రో నడుపుతా ఉన్నాడు అటువంటి ఒక నీరేడి కన్నయ్యను తీసిండు గిరగిరి దింపి దాన్ని పైన వండి పెట్టి ఎడమ పాదం ఎడ మీద పెట్టే ఎముకలు బొక్కలు పలపల ఇరిగిన ఈ కటార చేత బట్టి ఎప్పుడైతే కరకరకరకర గొంతులు పోసాగో ఎప్పుడైతే నీరెడి కన్నని చంపెనో ఆ మానాల చెర్లకు ఇళ్ళ మలుపుతున్నాడే లోపల మానాల చెర్లకు గండి పెట్టిండు ఎప్పుడైతే మానాల చెరువంతా గిర్రుమని నిండింది మళ్ళీ ఏర్పడకుండా పాకాల చెరువు కట్టిండు అరే చిన్నంగా మెల్లంగా ఏడవోత ఉన్నాడు తండ్రిన బేటీకి కొడకల వస్తున్నాడు తల్లి బేటీకి కొడకల వస్తున్నాడు పాదల పబ్బాతీయ పబ్బది వచ్చేనా పబ్బాతీయ పబ్బది వచ్చేనా ఐదల ఆరాతి ఆరది వచ్చేనా ఐదల ఆరాతి ఆరది వచ్చేనా మాయిల వినవేమే మాతలు వినవేమే మాయిల వినవేమే మాతలు వినవేమే చలు మాతలు వినవేమే మా మాట వినవేమే మాతలు వినవేమే మా మాట వినవేమే అటువంటి ఒక్క ఆనందమైనటువంటి కన్నని కనిపించి ఏర్పడకుంటా మానాల చెరువు కిర్రాన నింపిండు ఒక తండ్రి రఘుపతి రాయుడు తండ్రి తమ్మాయి బేటి కట్టి పదెళ్ళ బొబ్బది బట్టి ఐదెళ్ళ ఆరుని బట్టి అటువంటి శాఖమల్లు ఏమని మాటలు అంటున్నాడు మన చెరువు నిండింది ఇక మనకు అట్లకు కొదవలేదు మనకు జొన్నలకు కొదవలేదు అని ఎప్పుడైతే తల్లిదండ్రికి చెప్పానో రఘుపతి రాయుడు సంబరపడ్డాడు అటువంటి దమ్మమ్మ సంబరపడ్డది సంతోష పడుతున్నారు మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉండగా మరి ఎక్కడ ఏమి జరుగుతున్నది నా కన్న తల్లి దమ్మవ్వకయ్యో నా 9 మాసములు నిండుతున్నదయ్యా అయ్యో కన్న తల్లి దమ్మమ్మ రోడ్డు ఈనాడు వారికి 9 నెలలు ఆనాడు వారికి 9 గడి ఎత్తులు నిండుతున్నాయి ఒకే దిన నాకు వకీలు కావాలమ్మా రెండే దిన నాకు రేణు వల్ల కొరకమ్మా మూడే దిన నాకు ముదట వల్ల కొరకమ్మా కొండలోని నొప్పులు వచ్చే చెప్పేవాళ్ళు వెళ్ళిపోయే కొండలోని నొప్పులు వచ్చే నాకు చెప్పేవాళ్ళు వెళ్ళిపోయే అమ్మమ్మ దేవుడా రాముడు నడువు కలకలకు వాడే నా వల్ల వాడే నడువు కలకలకు వాడే నా వల్ల వాడే తండ్రిగా పిల్లం బయట వాడే తండ్రిగా పిల్లం బయట వాడే తండ్రిగా పిల్లం బయట వాడే అన్నందుకు దానికి ఒక బొద్దులు కోరెళ్ళి మళ్ళీ కోరేసారు వైరోని వల్ల అని పూజారు అమ్మమ్మనే తాళేనే వయమ్మనే తాళేను అమ్మమ్మనే తాళేనే వయమ్మనే తాళేను తల్లి తమ్మాయికి కొండలు నొప్పులు వచ్చి దెబ్బలు వెళ్ళిపోయి పోతండి మీరు ఎప్పుడు పడ్డదాం వరమదేవో జలకుమారాజం పుయ్యలు జట్టురో పూదా వట్టేనా పుయ్యలు జట్టురో పూదల వట్టేనా కాని జట్టురా కథల వట్టేనా కాని జట్టురా కథ వట్టేనా ఏడ గురురో దాచి వందూరా ఏడ గురురో దాచి వందూరా దాచి వందూరా కల్లా చూసిరి దాచి వందూరా కల్లా చూసిరి కన్న తల్లి దమ్మాయికి దగ్గర పిల్లగాడి ఎప్పుడు వడ్డీల్లో పడి చెడు పొద్దు అని మెలిగడి ఎలుపున్న వెళ్ళిన భుజంగా 26 వట్టు రేగలు ఆ బాలుడు వట్టంగా వాకాత మగులు పడి పోతల్లి పొగులు పడి చుక్కలు ఎక్కడి చూడగై నేను బ్రహ్మాండ వదిలి అక్కడ పిల్లగాడి వట్టిళ్ళు కన్న తల్లి దమ్మాయికి Ah
అవుతమ్మాయి ఎప్పుడైతే ఒక శిష్యును కన్నదో ఒక దాసి బిడ్డ ఊరికి వచ్చి ఎప్పుడైతే రఘుపతి రాయుడికి చెప్పాను, రఘుపతి రాయుడు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు, మెడున్న కంట హారము తీసి అగో దాసి వాళ్ళకు ఇస్తాడేమో రామారామో, దాసి వాళ్ళకు ఇస్తాడేమో రామారామో, అయ్యా తన ధర్మమే ఎత్తాడేమో రామే రామే, తన ధర్మం ఎత్తాడేమో రామారామో, ఓ తన ధర్మము అచ్చగాళ్ళకు ఇస్తాడేమో రామే రామే, అచ్చగాళ్ళకు ఇస్తాడేమో రామారామ, అయ్యా మానాల కోటలో రామే రామే, మానాల కోటలో రామారామ, ఓ అన్నదానములు చేస్తాడేమో రామే రామే, అన్నదానములు చేస్తాడేమో రామారామ, కొడుకు పుట్టిండని తల్లకన్నా రఘుపతి రాయనికి సంబరమై సంతోషమై మెడలున్న కంట హారం దాచి వాళ్ళకిచ్చి దోషిళ్ళతోటి రత్నాలు దానం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు, వచ్చేగాడు వచ్చేగాడు చేసి పరిచి చేసి సంఘం దాసాలను వస్తున్నాడు, అన్నం లేనులకు అన్నం అంటున్నాడు, వస్త్రాలు లేనులకు వస్త్రాలు దానం ఇస్తున్నాడు, సకల సంతోషంతో ఎప్పుడైతే ఆనందము ఇక్కడున్నారో ఇక్కడొక్కరా సంఘాదేవరామారామ, ఇక్కడొక్కవో సంఘాదేవరామారామ, అయ్యా ఉన్నాదేవరామారామ, ఇక్కడి సంగతి ఇక్కడ ఉండగా అటువంటి యొక్క అందమైన బీరు సాయం, అగో మన యొక్క పాకాల సెరువు కాడ ఒక్క కన్నడు కావాలండి, మరి నీళ్లు ఎప్పటివలే ఉన్నాయా లేవా సూచి రమ్మని పైర జీవందను తోలిచే నా పాకాలనే సెరువు పాకాలనే సెరువు రామారామ, అయ్యో నీళ్ళన్నా లేక పాయ రామారామ, నీళ్ళల్లో లేక పాయ రామారామ, పాకాల సెరువు లోపల నీళ్లు లేవు నీళ్ళ మీద కావాలన్నటువంటి యొక్క కన్నడు మరణమై ఉన్నాడు, అటువంటి యొక్క పైరే వాళ్ళు కన్న చూసిన జాని గుండెలు జల్లు అని తప 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 ఊరికి వచ్చి వీరు సాయముకు దండ వల్ల వాడతారేమో రామారామో, దండ వల్ల వాడతారేమో రామారామో, రాజవర్య మునిగ మునిగ కొంప మునిగలయ్యో అయ్యా మన నీళ్ళ మీద కావాలన్నటువంటి యొక్క ఆ నీరేటి కన్నయ్య ప్రాణం వేయింది, మరి ఎవరెచ్చుకొండవో లేదు అటువంటి మానాల కోట ఏలేవాడు రాజా రఘుపతి రాయుడు ఆ యొక్క మానాల కోట చెరువు లోపల నింపుకున్నాడు, మన కన్న నిజంపించిండయ్యా ఓ పెద్దలారా, ఎప్పుడైతే కన్నడు దచ్చిండనో వీరు సాయబుకు గుండెలు గుదెలు ఉన్నాయి కార్యాలు జల్లు ఉన్నాయి, రామరామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ, దండివాడు రా వీరు సాయబు కోదండారా, దండివాడు రా వీరు సాయబు కోదండారా, గడగడ గాతలు వెళత ఉన్నాడే కోదండారా, గడగడ గాతలు వెళత ఉన్నాడే కోదండారా, సంధ్య చేతుల పట్టుకున్నాడే కోదండారా, గంభీర చేతులు పట్టుకున్నాడే కోదండారా, గడ గడగడ కాత పెడుతున్నాడు మేడి కాలలో మెడలు నింపి గుమ్మడి కాలలో గుడ్డు నింపనే, ఎక్కడ వాయా రఘుపతి రాయుడు కోదండారా, ఎక్కడ వాయా రఘుపతి రాయుడు కోదండారా, ఎక్కడ వాయవాడు కనబడతామని కనగుడ్లు కత్తి కొనలు నూరి కనగుడ్లు తీస్తా, రక్త కాయలాడుతా రక్తము తీస్తా, బాలపాలు చేస్తా పిక్కులు జీవులకేస్తా కండలు కాకులకేస్తా, మరి గాతలు పెడతా ఉన్నాడమ్మా కోదండారా, గాతలు పెడతా ఉన్నాడమ్మా కోదండారా, రామరాయుడు 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 నీ బావ ఎంత మోసకారి వాడు, నా దగ్గరకు వచ్చి నీళ్ళు అడుగుతే నేను ఇయ్యబోదునా, నా కావలి కాని చంపించి పాకాల చెరువు నీళ్లు వండబోయి మానాల చెరువు నింపుకున్నాడు, నా కడారి వాణ్ణి ఆ కన్నయ్యని ఎట్ట చంపిండో వాణ్ణి కట్ట చంపబోతే నా పేరు బీరు సాయబుని కాదన్నాడు ఓ రామ, అప్పుడు గడగడ కాతర పెట్టి ఏమంటున్నాడు అగో పైర జీవాన్ని విరిసిల్లు తెల్లగా ఐదవ తీసుకున్నాడు కలము చేత బట్టి ఏమంటే ఉత్తరం రాస్తున్నాడు రఘుపతి రాయునికి, రే రఘుపతి రాయ రాజమాన్య రాజ పూజితులైనటువంటి అగో రఘుపతి రాయ, నేను బీరు సాహెబ్ ను చదువుకుతున్నా, నా యొక్క సంగతి నీకు తెలుసు నీ సంగతి నాకు తెలుసు, నా కావలి కాని ఎప్పుడు చంపినవో నువ్వు నీళ్ళు ఎప్పుడు వండవైనవో ఇప్పటికైనా ఈ ఉత్తరం పంపుతున్నా, ఈ ఉత్తరం చూసుకొని నా దగ్గరికి వచ్చి వంగి సలాం కొడితే నన్ను మన్నించు తన్నడయ్యా రామరామ, మన్నించు తన్నడయ్యా రామరామ, మన్నించు తన్నడయ్యా రామరామ,
తెల్లవక్క కాయిరానా కాయిరానా తెల్లవక్క కాయిరానా కాయిరానా ఓ నల్ల గీత రాజినాడు రామ రామ నల్ల గీత రాజినాడు రామ రామ కల్పై రాజవన్ననేమో రామ రామ రాజవన్ననేమో రామ రామ చెలు పట్టుకొని పొమ్మనే రామ రామ పట్టుకొని పొమ్మనే రామ రామ చెలు సక్కనొక్క రాజుకేమో రామ రామ సక్కనొక్క రాజుకేమో రామ రామ ఉత్తరాలు వంపబట్టే రామ రామ ఉత్తరాలు వంపబట్టే రామ రామ ఉత్తరం పంపుతున్నాడు అటువంటి పైర జవాన్లు ఒక్క పుల్ల గుర్రాలు వేసుకొని అందమైనటువంటి గుర్రాల మీద కూకున్నారు పైర జవాన్లు ఉత్తరం పట్టుకున్నారు పైర జవాన్లు గుర్రాలకు నల్ల మందు నాంబిళ్ళ ఊట నిన్ను ఉక్కు శనిగలు పోసి ఇక గుప్పిచ్చి రాసుకులు గుర్రాలు మారు పెద్ద పుల్లు ఉన్నాయి మాట్లాడే జంగలున్నది కోరు పెద్ద పుల్లు ఉన్నాయి కోట్లాడే జంగలున్నది తవ్వలంటే రన్ననే తౌడు వాడబెట్టారు కత్తిరి మీద ఎవరు ఉన్నారు రైడు ముసలు ఉన్నాడు రైడు ముసలు ఉన్నాడు రాజు బేటి కీర్తి పై లచ్చీరి రాజు బేటి కీర్తి పై లచ్చీరి చాలు ఉత్తరం చేతురా చేతుల వచ్చిరి చేతురా చేతుల వచ్చిరి రఘుపతి రాయుడికి అందిత ఉన్నారు రాయుడికి అందిత ఉన్నారు రాజా రఘుపతి రాయ అటువంటి ఒక మానాల చెరువు నింపుకున్నావు యవనబ్బ సొమ్మరి యొక్క నీళ్లు నింపుకున్నావు మా యొక్క రాయకు సాయబ్ సామాన్యుడు గారు వీరు సాయబ్ ఒక ఉత్తరము పంపిండు నువ్వచ్చి సలాం కొట్టి దండం పెట్టినట్టయితే నిన్ను మన్నించుతాడట లేకపోతే నిన్ను కత్తికొక కండ చేస్తానన్నాడయ్యా ఎప్పుడైతే రఘుపతి రాయుని చేతుల ఉత్తరం పెట్టానో పటపటపటపట పండుగరికి ఎండు రఘుపతి రాయుడు తెల్లన్ని గుడ్లకు తెచ్చిండు కోపం ఎర్రన్ని గుడ్లకు ఎత్తిండు కోపం రే దుర్మ దంద నీకు నేను వంగి సలాము కొట్టుడా అరే ఎలమాత్తుల ముక్కలమూల పాల ఎలమాత్తుల ముక్కలమూల పాల ఎల్మా జగ్గర మేమే ఉన్నాం చల్లు వంగి సలాము నేను కొడతాను చల్లు ఎంతటి వాడవు నువ్వే ఉన్నావు చల్లు ఏకీ వాడావు నువ్వే ఉన్నావు దమ్ము ఎంత నువ్వు ఎంత ఎలా పట్ట పట్టాని పనిలే కొడతాను ఏమని మటాలు మాట్లాడాలంటాడు అయ్యయ్యో దేవామ రాజవనందారు చల్లు మారు ఉత్తరం రాస్తా ఉన్నాడు ఒరే దుర్మదంద వీరు సాహెబ్ ఎవరనుకున్నవరా నన్ను ఏమనుకున్నవరా మానాల కోట లోపల మహదండి వీరుణ్ణి నా బల్లం చేత పడితేనంటే 16 లక్షల దండును నేను పప్పప్పు చేస్తా 60 కోట్ల దండును మరి కాలి కింద పెడతా 4 లక్షలు తెరిచి కూడా నువ్వు నాకు ఉత్తరం రాస్తావా నీవెళ్తా నీ దమ్మెళ్తా అని మారు ఉత్తరం రాస్తున్నాడయ్యా రఘుపతి రాయుడు నీ దమ్ముంటే చూసుకో బేట అన్నడా అటువంటి ఒక మారు ఉత్తరం రాసిండు నీ దమ్ముంటే చూసుకో నీ దమ్మెంతనో నా దమ్మంతనో చూసుకుందాం అని మారు ఉత్తరం రాసిండు మనిషి వల్ల చేతులు పెట్టే అటువంటి సిపాయిని కొండ పోయి ఆ యొక్క బీరు సాయుకు అందించిండ్రయ్యా ఉత్తరమేమో ఉత్తరం బురో చూసుకుంటా ఉన్నాడు దండివాడు ఉన్నాడు వీరు సాయం ఉన్నాడు పెల పెల ఉత్తరం ఉత్తరం చదువుకున్నాడు పట్ట పట్ట పండుగ ఎంతటి వాడు ఉన్నాడు వాడు ఎంతటి దమ్మున్నది వానికి నా యొక్క దండు లోపల 1,25,000 మంది ఉన్నారు నా యొక్క మంది లోపల కట్టి కట్టి దాకుతుంటారు కదన దుమ్ములు ఎత్తదన్నాడు ఊర ఊర దాకుతుంటారు ఉర్రి సత్తనంట ఉన్నారు గడగడగా తావెట్టి చక్కనొక్క బీరు సాయబు మరి ఎవరాని విత్త ఉన్నాడు ఎవరాని విత్త ఉన్నాడే రామ రామ ఎవరాని విత్త ఉన్నాడే
రఘుపతి రాయుని బావమరదులు పెదరామరాయుడు చినరామరావును విరిసి ఏమని మాటలంటున్నాడు? ఏ దుర్మదాంతుల్లా, మీ బావ దుర్మార్గుడు ఉన్నాడు, అంగి సలాము కొట్టడట, ఆడు చేసి అంత పని చేసిండు. అటువంటి వాణ్ణి చంపాలంటే సరిగ్గా ఇయ్యలడికి 11వ రోజునాడు కోటకు కావలి కట్టి మారు కుక్కలు తోడి నేలబయ్యారం చేసి సూరబయ్యారాలు చేసి అగో కోటను మలుపుకోవాలని అయ్యో ఫిరంగి బాంబుల తయారు చేసి బల్లారు తయారు చేయండి, బాగులు తయారు చేయండి, అటువంటి కోటను కొట్టుకొని ఆ యొక్క పరపతి చేసుకుంటూ ఆ రఘుపతి రాయిని చంపకపోతే నా పేరు బీరు సాయబుని కాదన్నాడు. ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ కొండరరాయుడు ఒగ్గు కథ 1వ భాగము సమాప్తము. మిద్దే రాముని గారి రాబో ఒక్కతలు, బలవంత మహారాజు ఒగ్గు కథ, అల్లిరాణి ఒగ్గు కథ, సుగుణావతి ఒగ్గు కథ, తులసి జలంధర ఒగ్గు కథ, పూబంతి చేబంతి రాబంతి ఒగ్గు కథ, పుష్పలత ఒగ్గు కథ, లింబావతి ఒగ్గు కథ, బ్రహ్మంగారి చరిత్ర ఒగ్గు కథ, భక్త మార్కండేయ ఒగ్గు కథ, బీడీ లచ్చమ్మ ఒగ్గు కథ, ఏడుపాయల దుర్గమ్మ ఒగ్గు కథ, పెద్దిరాజు పెద్దమ్మ ఒగ్గు కథ, వానదేవుడు ఒగ్గు కథ, కాంబోజరాజు ఒగ్గు కథ. కథకులు మిద్దె